ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం దొరసానిపాడులో గోపాలపురం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సీఎం జగన్ ఐదేళ్ల విధ్వంస పాలన గురించి ప్రజలకు వివరిస్తున్నారు. మద్దిపాటి ఐదేళ్లలో గ్రామ పంచాయతీ నిధులను కూడా దోచేశారని ఆరోపించారు. వీధి లైట్లు, రోడ్లు, మంచినీటి సరఫరా లేని పరిస్థితుల్లో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తారని అన్నారు. గోపాలపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని మద్దిపాటి వెంకటరాజు ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఇంటింటి ప్రచారంలో భాగంగా ద్వారక తిరుమల మండలం దోరసానిపాడు గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ రోజున ఓ పక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు సంయుక్తంగా ప్రజల దగ్గరకు వెళుతున్నప్పుడు అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐదేళ్ల విధ్వంసకర పాలన చివరికి గ్రామాలని, పల్లెల వెలుగులను కూడా విధ్వంసం చేసేశారు. ఈ రోజున గ్రామాల్లో, పంచాయతీల్లో నిధులని కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు దారి మళ్లించడం వలన పంచాయతీల్లో నిధులు లేక, కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేదు, బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని పరిస్థితి, వీధి లైట్లు లేని పరిస్థితి, రోడ్లు లేని పరిస్థితి, చివరికి త్రాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ఈ గ్రామాలు నెట్టవేయబడ్డాయి. ఈ గ్రామాలు ఎప్పుడైతే, గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే సాధ్యమవుతుందో ఆ సమాజం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి పదం ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి రాబోతుంది. మేము స్పష్టంగా గ్రామ స్వరాజ్యానికి కట్టుబడి ఉన్నామని ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నాం. గ్రామాల అభివృద్ధి, గ్రామాల్లో వెలుగు, గ్రామాలను ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ గ్రామాలని ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా, బలోపేతం చేసేలాగా చేయబోతున్నాం. మా ప్రణాళికలతో ముందుకెళ్ళిపోతున్నాం. అక్కడ కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో, ఇక్కడ కాబోయే ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఎవరైతే ఒక సామాజిక విప్లవవాది రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందనేది మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా చూడొచ్చు. ఈ సమాజం పట్ల ఒక విప్లవ భావజాలంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని సర్వముఖాభివృద్ధిగా పయనించడంతో పాటు గ్రామాల స్వరాజ్యం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని తెలియజేస్తే ఇక్కడ ప్రజలకి పూర్తిగా భరోసాగా అండగా నిలబడి రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రామాల అభివృద్ధికి, పూర్తి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నాం.